126 యూనియన్లకు కోటి మంది కేంద్ర ఉద్యోగులకు నాయకత్వం వహించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జనరల్ సెక్రటరీ ఎన్ఎఫ్పిఈ సెక్రటరీ జనరల్గా విధులు నిర్వహించిన ఆర్ఎన్ పరాశర్కి నియమ నిబంధనల ఉల్లంఘన పేరిట రిటైర్మెంట్ రోజున రూల్ 14 ప్రకారం ఛార్జ్షీట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కాకినాడ పోస్టల్ ఉద్యోగులు పోస్టల్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట భోజన విరామ సమయంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పోస్టల్ ఉద్యోగులకు చెందిన అన్ని యూనియన్ల ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్ఎఫ్పిఈ సర్కిల్ ఆఫీస్ బేరర్లు కె ప్రసాదరావు, డివిజనల్ ప్రెసిడెంట్ డి వీరభద్రరావు, డివిజనల్ సెక్రటరీ ఎస్వీఎన్ఎస్ సాయిరాం, ఎన్ఎఫ్పిఈ P4 డివిజన్ సెక్రటరీ కె శ్రీనివాసరావులు ఆధ్వర్యం వహించగా, పెన్షనర్ల సంఘం కార్యదర్శి దుర్గా సూర్యరావు, ఎఫ్ఎన్పిఓ డివిజనల్ సెక్రటరీ ఏ నరసింహం ఆధ్వర్యంలోని ఎఫ్ఎన్పిఓ యూనియన్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. సెక్రటరీ ఎన్ఎఫ్పిఈ ఏపీఈ మృతికి జనరల్ సెక్రటరీ ఆయన గత 7 సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలు యూనియన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మామూలుగా ఈ యూనియన్లో జనరల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు ఫారెన్ సర్వీస్లో ఉంటారు. ఫారెన్ సర్వీస్ అంటే ఏమీ లేదు, డిపార్ట్మెంట్లో ఉంటారు కానీ డిపార్ట్మెంట్ డ్యూటీ చేయరు, అలాగే డిపార్ట్మెంట్ డబ్బులు కూడా ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ డబ్బులు తీసుకుంటారు. అంటే మన దగ్గర ఉంటే మన డబ్బులు చేస్తుంటారు. ఏదంటే ఏదైనా అదర్ స్టేట్ గవర్నమెంట్లోకి ఏదో గవర్నమెంట్లోకి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, కానీ సర్వీస్ డిపార్ట్మెంట్లో కవర్ అవుతుంది. కానీ ఫారెన్ సర్వీస్ ఉంటుంది. ఇలాంటి ఫారెన్ సర్వీస్ గవర్నమెంట్ వాళ్ళు ముందు అప్లై చేసుకుంటారు. మేము ఫారెన్ సర్వీస్ ఎవరైనా అప్లై చేసుకుంటారు, వాళ్ళు పదిహేను చెప్తారు, సర్వీస్లో ఉంటారు. ఆయన రిటైర్ అయిపోయారు, 30% రిటైర్ అయిపోయారు. ఇది ఏం చేయాలంటే యాక్చువల్గా ఆయన ఇవ్వడం ఇష్టం లేకపోతే వాళ్ళు పర్మిషన్ పెట్టినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేయాలి.